హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. మనకి వినాయక చవితి అప్పుడు వినాయకుని ఊరేగింపు జరుగుతుంది కదా, అప్పుడు అందరూ కలశ చల్లుకుంటారు కదా. ఆ కలశ చల్లుకుంటున్నప్పుడు మా వారి షర్ట్ మీదంతా కూడా ఇలా రంగులు పడ్డాయి. ఇప్పుడు ఈ రంగులను ఒక చిన్న చిట్కా ఉపయోగించి ఎలా తొలగించాలో చూద్దాం. ఫస్ట్ మనం నిమ్మకాయలను తీసుకుని వీటిని సగానికి కట్ చేసుకొని ఈ రంగున్న చోట రుద్దుకోవాలి. ఈ రంగున్న చోట ఈ నిమ్మకాయ దెబ్బతో బాగా రుద్దుకోండి. ఫస్ట్ ఇలా రంగున్న చోట అంతా ఇలా నిమ్మకాయ దెబ్బతో బాగా రుద్దుకోండి. చూడండి, ఇలా రుద్దినప్పుడు కొంచెం రంగు పోతుంది. ఇలానే షర్టుకి కలర్ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా ఇలా నిమ్మకాయతో రుద్దండి. ఇలా నిమ్మకాయతో రుద్దిన తర్వాత కొంతవరకు రంగు పోయింది. మిగతా రంగును కూడా చాలా ఈజీగా పోగొట్టుకుందాం. ఇప్పుడు ఒక బకెట్ని తీసుకుని అందులోకి 2 లీటర్ల వేడి నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు ఇందులో సర్ఫెక్సల్ లిక్విడ్ని 1 అరమూత పోసుకోండి. మీరు వాడే ఏ సర్ఫ్నైనా కానీ వేసుకోండి. ఇప్పుడు ఇందులో వెనిగర్ను 1 మూత పోసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ బ్లీచింగ్ పౌడర్ని వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోండి. నీళ్ళు వేడిగా ఉంటాయి కదా, ఇలా స్పూన్తోనే కలుపుకోండి. ఇలా బ్లీచ్ వేయడం వల్ల మనకు షర్ట్ ఏం పాడవదు. ఇలా మనం వేడి నీళ్ళు, వెనిగరు, లిక్విడు, బ్లీచింగ్ పౌడర్ వేయడం వల్ల మనకి షర్ట్కున్న రంగు, మురికి అంతా బాగా క్లీన్ అవుతాయి. ఇప్పుడు ఈ షర్ట్ని ఈ వాటర్లో మునిగే విధంగా స్పూన్తోనే ఇలా నానబెట్టుకోండి. ఇలా వాటర్లో 2-3 గంటలు నానబెట్టుకోండి. 3 గంటల తర్వాత ఈ షర్ట్కున్న రంగంతా కూడా ఎలా వాటర్లోకి వచ్చేసిందో చూడండి. చూడండి, షర్ట్కున్న కలర్ అంతా కూడా పూర్తిగా పోయింది. ఇప్పుడు ఈ షర్ట్ని ఇలా వాష్ చేసి చూడండి. చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో. ఇలా వాష్ చేసిన తర్వాత ఆరబెట్టిన తర్వాత చూద్దాం. చూడండి, షర్ట్కున్న రంగంతా కూడా ఎంత బాగా పోయిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ టిప్ మీకు అవసరమైతే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.